హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సాహిక బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేము బాగున్నాం, హిత బాగుంది. హాయ్ చెప్పు, మొట్టగా చెప్పు. హాయ్ హాయ్, కిస్ పెట్టమ్మకి. సో ఈరోజు ఏం బ్లాగ్ అంటే, మేము బయటకు షాపింగ్కి వెళ్తున్నాం. ఈరోజు మాకు పండగ లాంటిది. పండగ అంటే సంక్రాంతి, దసరా, దీవాళి కాదు, మాకు థ్యాంక్స్ గివింగ్ డే అన్నమాట. సో బాగా కొనాలి అనుకుంటున్నాము. నేనైతే ఒక 1 మంత్ నుంచి ఒక పండగలానే ఫీల్ అవుతున్నా, ఎప్పుడెప్పుడు వస్తుందా అని. ఈరోజు అయితే హితాకి బాగా కొనాలనుకుంటున్నాము. నేను ఎలాగో షాపింగ్ చేస్తూనే ఉంటాను ఎవ్రీ మంత్, 15 డేస్కి ఒకసారి. మా హస్బెండ్ కూడా అయిపోయింది, ఆయన కొన్ని వాచెస్ సమ్ ఏదో కొన్నారు. నేను 1 మంత్ నుంచే స్టార్ట్ చేశాను నా షాపింగ్ కూడా. సో ఈరోజు మొత్తం టైం అంతా హిత కోసం డెడికేట్ చేయాలి అనుకుంటున్నాము. ఈరోజు హిత నేను సేమ్ సేమ్ వేసుకున్నాము, అవునా? సేమ్ సేమ్ అను. సో మేము గ్రేట్ మాల్కి వెళ్తున్నాము, ఇక్కడ నుండి దగ్గరే ఉంటుంది మా హౌస్ నుండి. వాకబులే, కానీ ఇప్పుడు చీకటి అయిపోయింది, వింటర్ సీజన్ కాబట్టి. కార్లో వెళ్తాము, మరి పార్కింగ్ దొరుకుతుందో లేదో తెలీదు, లేకపోతే మేమందరం నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం మా ఫ్రెండ్స్ అందరూ సరదాగా షాపింగ్కి. సో బాగా చలి కూడా ఉంది, ఇంట్లో నుంచి బయట కాలేకపోతున్నాము, టూ మచ్ చలి. సో వెళ్తున్నాము, చూసారు కదా ఎంత చీకటిగా ఉందో. టైం 5 అయ్యింది, అప్పుడే చీకటి పడిపోయింది. ఇక్కడ నుండి 10 మినిట్స్ డ్రైవ్ ఉంటుంది గ్రేట్ మాల్కి. జోష్లో ఉన్నారు, ఒక వాచ్ కొన్నారు మా ఆయన. సో అప్పటి నుంచి బాగా భలే హ్యాపీగా ఉన్నారు. ఇంకా వాచే కాదంట, అడిగాను 4 డేస్ హాలిడేస్ వచ్చాయి కంటిన్యూస్గా. సో దానికి ఫుల్ జోష్గా ఉన్నారు ఆయన. ఇక్కడ నుంచి ఒక ట్రాఫిక్ లేకుండా ఇది గ్రేట్ మాల్. మోస్ట్లీ ఇక్కడే షాపింగ్ అంతా ఇక్కడే చేస్తాం మేము. లోపలికి ఎంటర్ అవుతున్నాం, పార్కింగ్ ఏరియా ఎలా ఉందో చూడాలి. ఆల్మోస్ట్ మాకు అన్నీ ఇక్కడే దొరుకుతాయి, దగ్గర కూడాను ఇక్కడే ప్రిఫర్ చేస్తాము. పార్కింగ్ ఫుల్గా ఉంటాయి అనుకుంటూనే ఉంటున్నాము. సో చూడాలి ఎలా దొరుకుతుందో. సో చూసారా లైన్లు ఎలా ఉన్నాయో, చూపిస్తా క్లియర్గా ఇలా ఉంటాయి ప్రతి షాప్ ఎదురంగా ఇంత పెద్ద పెద్ద లైన్స్. యాక్చువల్లీ ఇదే మీకు చూపించాలనుకున్నా నేను. చూసారా ఇట్లా కూర్చుంటారు జనాలు, ఇలా ప్రతి షాప్ ముందు పెద్ద పెద్ద లైన్స్ ఉంటాయి. మనం వెళ్ళడానికి దాదాపుగా 15 to 20 మినిట్స్ పడుతుంది మన ఛాన్స్ రావడానికి. చూసారా మెయిన్ ఎంట్రన్స్ కూడా ఇట్లాగే ఉంది, ఫుల్ సెక్యూరిటీ కూడా ఉంది. జనాలు లైన్లో ఉన్నారు, అప్పుడే మేమే లేట్గా వచ్చాము అనుకుంటున్నాము. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అన్నమాట, మిడ్ నైట్ వరకు జనాలు తిరుగుతూనే ఉంటారు. సో చాలా బాగుంటుంది. నేనైతే లాస్ట్ ఇయర్ ఫస్ట్ థ్యాంక్స్ గివింగ్ నాకు, ఇది సెకండ్. సో అప్పుడంతా తెలియలేదు, ఇప్పుడు బాగా తెలిసింది కాబట్టి వెయిట్ చేస్తున్నాను చాలా ఈగర్గా. చాలా హ్యాపీ కూడా ఉంది. సో అట్ లాస్ట్ మాకు పార్కింగ్ దొరికేసింది, బాగానే దొరికింది. కొంచెం దగ్గరలోనే పార్క్ చేసాము. షాప్లోకి ఎంటర్ అవుతున్నాము. హితా షాప్లో వచ్చేసాము, కార్ దిగేసాము. హిత స్ట్రాలర్లో కూర్చుంటుంది, బాగా చలిగా ఉంది ఇక్కడ. సో వెళ్ళబోతున్నాం.
స్ట్రీట్. సో వాక్ చేసుకుంటా వెళ్తున్నాం. కార్ట్ ఉంటుంది కదా నాన్న, టార్గెట్ వెళ్తావు చూడు నువ్వు, రెడ్ అది అక్కడ ఉంటుంది. జనరల్గా ఆ షాప్లో మనకి కార్ట్ ఉంటుంది. అవునా? ఈ షాప్లో ఎవరు లేరు కదా చూడు అందరూ. సో వచ్చేసాము, ఇంకా ఎప్పుడు ఓపెన్ చేస్తారో తెలియదు. నాకు మాటలు కూడా రావట్లేదు, చాలా షివరింగ్ వస్తుంది చలికి. థ్యాంక్స్ గివింగ్ షాపింగ్కి వచ్చాం, పాపకి ఫుల్ డ్రెస్సెస్ కొనాలి, డ్రెస్ టార్గెట్ వస్తుంది. సో అట్ లాస్ట్ వచ్చేసాము లోపలికి. ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసాం బయట. వెయిట్ చేసిన తర్వాత మమ్మల్ని లోపలికి అలౌ చేశారు. సో ఇప్పుడు ప్రెజెంట్ లైన్లో నుంచున్నాము ఓల్డ్ నెహ్రూకి. ఇక్కడికి షాపింగ్ చేస్తామని చెప్పాం కదా, దాని గురించి చూస్తున్నారా, చూస్తున్నారా లైన్స్ ఎలా ఉన్నాయో, ఇలా లైన్లో ఉండాలన్నమాట. సో ఓల్డ్ నెహ్రూలో ఎంటర్ అయ్యాము, చూసారు కదా అన్నిటిపైన 50% ఆఫ్ అని ఉంది. సో కంప్లీట్లీ $100 అయితే మనకి $50కి వస్తాయి, అన్నీ హాఫ్ ప్రైస్కి వస్తాయి అన్నమాట. సో మేము డైరెక్ట్ కిడ్స్ సెక్షన్కే వెళ్ళిపోతున్నాం, ఎందుకంటే హిందాకి మేము కొనాలి కాబట్టి. సో ఫైనల్లీ మా షాపింగ్ అయిపోయింది, హిందాకి తీసేసుకున్నాము, నాకు కూడా తీసుకున్నాము జాకెట్. సో బిల్లింగ్ కౌంటర్కి వెళ్తున్నాము, ఈవిడేమో పుష్ చేస్తా అంటుంది. సో చూడాలి బిల్లింగ్ కౌంటర్లో ఎంత పెద్ద లైన్ ఉందో. అతను ఏదో టీషర్ట్స్ చూస్తున్నాడు, టీషర్ట్స్ తీసుకుంటాడంట. నాకేం పెద్దగా ఇంట్రెస్ట్ లేదు తీసుకోవాలని, బట్ చూద్దాం ఏమైనా డీల్స్ బాగుంటే తీసుకుంటాను. హితాకి ఆకలి వస్తుంది, గోల్డ్ ఫిష్ తింటుంది. ఎవరికి? అమ్మక. నాకు వద్దు, నువ్వు తిను వద్దు. అతను ట్రైల్ చేస్తాడంట, టూ షర్ట్స్ తీసుకున్నాడు, ట్రైల్ చేస్తా అంటున్నాడు. సో చూడాలి అవి ఎలా సెట్ అవుతాయో, ఎప్పుడు అవే కలర్స్ తీసుకుంటున్నాడు. బ్లూ బాగానే ఉంది, గ్రే ఎందుకు అన్నాను, అవే స్టాండర్డ్ కలర్స్ అంట. సో అవే తీసుకున్నాడు. సో ఫైనల్లీ లైన్లో నిలబడ్డాము, చూసారు కదా ఎంత పెద్ద లైన్ ఉందో. మాకు ఒక హాఫ్ అన్ అవర్ పైన పట్టేలా ఉంది. షాపింగ్ అయితే త్వరగా త్వరగా చేసేసాము, ఫాస్ట్ ఫాస్ట్గా. బట్ బిల్డింగ్ అనేది కొంచెం టఫెస్ట్ ఇక్కడ. చూడాలి మాకు ఎంత, మా టర్న్ ఎప్పుడు వస్తుందో, ఎంత టైం పడుతుందో అనేది. సో స్లోగా మూవ్ అవి బిల్డింగ్ కౌంటర్కి వచ్చేసాము. ఇంకొక 10 మినిట్స్లో మాకు బిల్డింగ్. సో ఓల్డ్ నెహ్రూలో మా షాపింగ్ అయిపోయింది, హితా తింటుంది, అతను బిల్డింగ్ కౌంటర్లో ఉన్నాడు. సో ఈ వాటికి ఆల్మోస్ట్ మా షాపింగ్ అయిపోయింది, ఇంకా చాలా అనుకుంటున్నాము, ఎందుకంటే నేను ఎక్కువ ఏమి తీసుకోవట్లేదు కాబట్టి. లేకపోతే నా షాపింగ్ 1 hour 2 hours ఉంటుంది. సో ఓల్డ్ నెహ్రూది అయిపోయింది కాబట్టి నెక్స్ట్ వే ఏదన్నా షాప్లో చూసి అప్పుడు ఇంటికి వెళ్ళిపోతాం మేము. బిల్డింగ్ అయిపోయింది, వీళ్ళిద్దరు నా కూర్చున్నారు. సో ఆలోచిస్తున్నారు అన్నమాట ఎంత పెట్టుకున్నాము, ఎంత అయింది అని. బిల్ అయితే పెద్ద లిస్ట్ వచ్చేసింది మాకు. ఇంకా హితా ఫ్రెండ్స్ కనిపించారు, కనిపించి హాయ్ చెప్పారు. హితా చెప్పింది, సో కోల్స్ కనిపిస్తుంది కదా, ఓల్డ్ నెహ్రూ అయిపోయింది, నెక్స్ట్ కోల్స్కి వెళ్దాం అనుకుంటున్నాము. సో చూడాలి వీళ్ళేమో నన్ను ఒక్కదాన్నే వెళ్ళమంటున్నారు. సో షాపింగ్ అయిపోయింది, చికెన్ కావాలి.
జిలేబీ లాలీపాప్ అంట, మరి అదేంటో తెలియదు నాకు. సో అది కావాలంటుంది, అది తీసుకొని ఇంటికి వెళ్తాము. ఇంట్లో నేను పుదీనా రైస్ చేశాను. సో పుదీనా రైస్, హిత అడిగే చికెన్ లాలీపాప్, జిలేబీ లాలీపాప్ అన్నీ కలిపేసి కుమ్మేస్తాము. సో ఈరోజు వైండ్ అప్ చేసేస్తాము.